హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఈ గ్రేవీ కోసం మసాలాని రెడీ చేసుకోవాలి. దీనికోసం గరం మసాలాలన్నీ, చెక్క, లవంగాలు అన్నీ కూడాను వేసుకోవాలి. 2 యాలక్కాయలు వేసి తర్వాతను ఒక పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకుని పొట్టు తీసి వెల్లుల్లి చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అలాగే జీడిపప్పులు ఒక 4 జీడిపప్పులు, 1-2 స్పూన్ల వరకు ధనియాలు, 1-2 టమాటాలు వేసి మెత్తన పేస్ట్లా తయారు చేసుకోవాలి. అలాగే చికెన్ కూడాను బాగా నీట్గా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1-3 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడాను బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాతను మన కర్రీ కోసం తగినంత సాల్ట్, పసుపు, అలాగే కారం కూడాను వేసుకోవాలి. చికెన్ కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ముందు ధనియా పౌడర్ కోసం, ధనియాలు ముందు వేసాం కాబట్టి ఇప్పుడు ధనియా పౌడర్ వేయకుండాను గరం మసాలా, అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. 1-2 నిమిషాలు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడాను చికెన్కి పట్టేలా బాగా కలిపి తీసుకోవాలి. అలాగే ఈ విధంగా అంతా కలుపుకున్నాక మూత పెట్టి మగ్గనివ్వాలి. చికెన్ ఈ ఆయిల్లో కొంచెం మగ్గితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి. అంత కూడాను కలుపుకొని మన గ్రేవీ కోసం తగినన్ని నీరు వేసుకోవాలి. ముందు కొంచెం చికెను మగ్గింది కాబట్టి కొంచెం నీరు వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ చూసుకోవాలి. అలాగే మనకి కొంచెం గ్రేవీ ఎక్కువలాగా కావాలి అనుకుంటే ఈ విధంగా ఉండేటప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మరి కొంచెం దగ్గరికి అయితే ఇంకా బాగుంటుంది. ఈ గ్రేవీ అంతా ఈ విధంగా కొంచెం దగ్గరికి అయ్యి ఆయిల్ అంతాను పైకి వచ్చేటప్పుడు ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలిపి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. మనకి రైస్కైనా లేదంటే చపాతి దేనికైనా సరే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం ఈ విధంగా కానీ చికెన్ కర్రీ తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.